शुश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पद आन शृण्वन्नोतिभिः सीदसादनम् ॐ महागणपतये नमः। శిష్యుడిగా తయారు కావాలంటే ఒకటే, వినడం, పాటించడం, పాలించడం. మొదలు పాటించడము మొదలు పెట్టాలి. అంతకంటే ముందు తల్లిని ప్రేమించాలి, తల్లిని ప్రేమించాలి. తల్లి ప్రేమ ముందు అందుకోవాలి, తండ్రి ప్రేమ అందుకోవాలి, తర్వాత గురువు ప్రేమను అందుకోవాలి. సద్గురు దర్శనం అదే ముందుకు వస్తుంది. ఆయన దగ్గరికి మీరు పోయక్కర్లేదు, మీరు కూర్చుని దగ్గరికి వచ్చిపోతారు. చెప్పడానికి వీలు లేదు. గంగకి వెళ్ళాలి, కుండలో తీసుకురావాలి, స్నానం చేయించాలి. లుకు లుక్కు ఉంది, చచ్చిపోయినట్టుంది, చితికింది చెవులు, ముక్కు పెదులు చితికిపోయినాయి, చిరిగిపోయినాయి, మొత్తం ఈ ఐబ్రోస్ అన్ని వెళ్ళిపోయాయి, కంటి పూర్తిగా మాయమైపోయినాయి, ఇంటికెళ్ళని రాలిపోయాయి. ఆ దుర్వాసనకి తిట్టిన తర్వాత, నాయన దీప కూర్చోబిడ నిన్ను తిట్టిదిట్టున్నారా, నేను నీ బాధ నీ మనసును ఎంత బాగాయపరిచానరా, నన్ను ఏమనుకోకరా, క్షమించరా నన్ను గురుదేవా, ఆ మాట మీరు అనకండి, క్షమించు నాయన. ఎన్ని దుర్భాషల అబ్బా అబ్బా, నాకు అర్థమవుతుంది. అప్పుడు అన్నప్పుడు తెలియలేదు, ఇప్పుడు నాకు తెలియబడుతుంది, వినబడుతుంది నాకు, మళ్ళీ రీసౌండ్ వస్తుంది. అప్పుడు తిట్టింది నాకు, రీసౌండ్గా మారిపోయింది అది. ఏమనుకోక నాయన, మళ్ళీ తిడతాడు, మళ్ళీ తిరిగిపోస్తాడు, మళ్ళీ రకరకాలుగా హింసిస్తాడు. మళ్ళీ ఏమనుకోక నాయన, నాకు తెలుసు తిట్టాను, నాకు అర్థమవుతుంది, కానీ అప్పుడు అర్థం కాలేదు. అప్పుడు నువ్వేమనుకోక నాయన, భరించు, ఉరిశక్తి నీ ఎంబడుంది, ధైర్యంగా ముందు నడువు, ఓర్చుకో, క్షమించే ధైర్యం ఏర్పాటు చేసుకో, నా మాట ఖచ్చితంగా విను, విని పాటించడం మొదలుపెట్టు, పతనం ఎప్పుడు నీకు ఉండదు నాయన అన్నాడట గురుగారు. అదే నాకు ఆశీర్వదమేయండి. మరి ఒకరోజు రానే వచ్చింది, బలమైన రోజు వచ్చింది. కాశీ విశ్వేశ్వరుడు దగ్గరికి నీళ్లు తీసుకుంటూ తీసుకుంటూ నీళ్లు తీసుకున్నాడు. సార్ ఎవరికి, గురుగారికి నీళ్లు తీసుకున్నాడు. వేదధర్ముడు గురుగారు ఎవరు, వేదధర్ముడు, ఆయనకు నీళ్లు తీసుకొని ఒకసారి ఆ మందిరం అడికి వెళ్ళి చూడాలనుకున్నాడు. కాశీ విశ్వేశ్వరుని చూస్తే లింగం లేదు, ఏంటి లింగం కనబడతలేదు అనుకుంటాను, నా భ్రమ అనుకున్నాడట. మళ్ళీ పోయిందట, లింగం లేదు. ఎవరికన్నా చెప్తే ఏమనుకుంటారో, నేనేమన్నా చేసినా అనుకోగలరని ఆయన అలా మళ్ళీ పోయించాడు, లింగం లేదు. అలా పోయే వరకు వేదధర్ముడి ఇంటి ముంగట, వృష ముంగట సాక్షాత్ శివపరమేశ్వరుడు సర్పంతో, గంగాదేవితో, జట రుద్రాక్షమాలతో, నందితో, త్రిశూలంతో జగజగలాడుతుందట. కుండగాడ పెట్టి దండం పెట్టాడు. ప్రభు ఇంత శ్రమ తీసుకొని నా కొరకై, నా గురువు కొరకై ఇంత దూరం వచ్చారా ప్రభు అని సాంగా దండం పెట్టుకొని, ప్రభు ఏం చేయాలి, ఎందుకు వచ్చారు అండి, దీపా నా మాట విను, స్వామి వింటాను, నా గురుగారు ఎదురు చూస్తారు, బట్టలు ఇప్పించాను,
స్నానం చేయిస్తాను, కొంచెం ఆగండి. ఆగాడు బోలాశంకరుడు, స్నానం చేయించాడు. చేయించిన తర్వాత తుడిచాడు, కొంచెం మిగిలింది, ఇంకా తవలు మీదేసుకున్నాడు. వచ్చి మళ్ళా శివునితో మాట్లాడుతున్నాడు, మీ సేవ చాలా నచ్చింది నాకు. మీ గురు శిష్యుల బంధం మా విలువైన బంధం, విచిత్రమైన సంబంధం ఇది, నాకు చాలా నచ్చింది. కాశీలో కొన్ని ఏళ్ళ తర్వాత ఇలాంటి సేవ, ఇలాంటి బంధాన్ని చూశాను. నాకు ఉండలేక వచ్చాను. తెలుసు ప్రభు, గుడి కాలేంది, గుడి కాలేంది అన్నదట. అప్పుడు ప్రభు ఇప్పుడు వస్తా, తూడు చేసి వచ్చి అప్పుడు మళ్ళీ వచ్చి, గురుగారు చిరాకులున్నాడు, బోక్తున్నాడు, రక్తం వెళ్తున్నది, చీమలు చూస్తున్నాడు, వెళుతున్నది, అంత పోసుకుంటున్నాడు. అప్పుడు చూశాడు, అప్పుడు వెళ్ళి, స్వామి గురుగారి గురించి అంధత్వం పూజేస్తా, తర్వాత కుష్టి నివారణ చేయడానికి నేను వచ్చానా, నువ్వు ఎలా శ్రమ తీసుకుంటున్నావు, నీ శ్రమ తగ్గాలనే ఉద్దేశం మీద నేను వచ్చినా, నీ గురుశక్తి బలమైందని తెలుసు నాకు, కానీ ఏమంటావు దేవా, ఒక్కసారి నా గురువుని అడిగి వస్తా. గురుదేవి వెళ్ళారు, చెప్తుంటే కోపం వస్తుంది గురుగారికి, ఇచ్చేదేమున్నాడాయినా, తెచ్చేవాడు నువ్వు తీస్తావు, అది బీజంగా మిగులుతుందని చెప్పాను కదా నీకు దీప, నా మాట వినరా, నీకు కావాలంటే అడుక్కుపో, ఏమంటారు నీకు కావాలంటే అడుక్కుపో. అమ్మ చిరాకు చూశాడు, గురుగారి చిరాకు చూసి ధైర్యం చాలేదు, సరే గురుగారు పాదాలకు నమస్కారం చేసి మళ్ళీ వీళ్ళకి బాగా అనుకున్నాడు, బాగా చీము రక్తం చీము బాగా అద్దుకున్నాడు. వస్తున్నాడు అప్పుడు సాష్టంగా మళ్ళీ శివుని దండం పెట్టి, మా గురుగారికి ఏమొద్దంటున్నాడు, నాకు కూడా ఏం లేదు, మీ ఆశీర్వాదం ఉంటే చాలు అని చెప్పేసి, అయితే సరే అలాగే వెళ్ళమంటావా నన్ను, నీ గురించి ఏమన్నా కోరుకో, నా గురుగారికి అవసరం లేదు, నాకేం అవసరం ఉంటుంది, ముక్తి ఒకటి అవసరం ఉంది, ముక్తి నాకు కావాలి ప్రభు, అది మీకు తెలుసు, ఎప్పుడు ఇవ్వాలనో ఎలా ఇవ్వాలనో, ఇప్పుడు నేను అడగను ప్రభు అని దండం పెట్టాడు. శివుడు వెళ్ళిపోయాడు. శివుడు వెళుతూ వెళుతూ విష్ణు ఆలయంకి వెళ్ళాడు. విష్ణు విష్ణు ఇక్కడ రా అంటాడు. ఏమి గురువు శిష్యులు నాయన వీళ్ళిద్దరూ, చూడవలసింది ఉంది అక్కడ, చూడవలసిన దృశ్యం, ఒకసారి చూసిరా విష్ణు అంటంట. అప్పుడు ఎంబడే తనకు ఆతృత, అన్ని వదులుకున్నాడట, వెళ్ళాడు. అంత రెండు రోజులు సేవా నడుస్తున్నాయి. తర్వాత విష్ణుదేవుడు వెళ్ళి నిలబడ్డాడు. వేదధర్ముడి దగ్గర నిలబడ్డాడు. విష్ణు ఆకారం చూడాలి, శంఖు చక్రము గద, ఆ వైభవము, ఆ రావి చెట్టులాగా ఉంది, అంత పెద్దగా, అంత విశాలంగా, అంత పెద్ద చూశాడట. ఇలా చూస్తుంటే కళ్ళు సరిపోతలేవట, ఏంటి విచిత్రమైన శక్తి ఇక్కడ నిలబడ్డది, ఇంకా ఉంది ప్రభు, కొంచెం కొంచెం అన్నట, కొంచెం ప్రభు, అంత దూరం చూడలేకపోతున్నాను, కొంచెం ప్రభు అన్నట తగ్గిపోయాడట. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత సాష్టాంగ దండం పెట్టి, ప్రభు ఇంత దూరం ఎందుకు శ్రమిస్తున్నారు, నేనేమి ఆలయానికి రావాలనుకున్నాను ప్రభు అయితే అనుకున్నాడు. శివుడు ఆలయం ఖాళీ చేశాడు, ఈయన కూడా ఆలయం అయితే ఖాళీ చేయలేదు అని మనసు. అవును నువ్వు అనుకున్నది నిజమే, అవును అనుకునేది నిజమే, భక్తుడు ఎక్కడ ఉంటాడో, గురుశక్తి ఎక్కడ ఉంటుందో, నిజమైన శక్తి ఎక్కడ ఉంటుందో, అక్కడే నేను కొలు ఉండాలి కదా, వారిని వెతుక్కుంటూ ఉండాలి కదా, నా పనేంటి నాయనా ఇంకా అన్నట. ప్రభు సెలవు ఇయ్యండి, మీ గురుగారి అంధత్వం, నిద్ర లేక, సరి అయిన భోజనం లేక, ఎన్ని రకాలుగా నువ్వు అవస్థ పడుతున్నావో, నాకు తృప్తిక లేదు, నాకే బాధ అనిపిస్తుంది, నీ గురుగారిని బాగు చేయాలని వచ్చాను, ఆయనకు వరం ఇవ్వాలని వచ్చాను, ఏ వరం కావాలో కోరుకో ప్రభు. వరం మాట వెత్తగానే గురువు చిరాకైపోతున్నాడు. మీరు ఏమనద్దు, దయచేసి నాకు ఆశ్వాదం ఇవ్వండి, ఏ జన్మకైనా గురు సేవ చక్కగా చేయాలి, ఆయన కోపం రాకుండా చూడాలి,
ఆయన సేవలో ఏది తక్కువడకూడదు. సేవకు గురు తృప్తి అయిపోవాలి, గురుదేవుడు తృప్తి అయిపోవాలి. మళ్ళీ జన్మ అనేది అంటే నాకు గురు అక్కర్లేదు, గురువు పదవి అక్కర్లేదు, శిష్యునిగానే నేను మిగిలినట్టుగా గురుల సేవ చేస్తూ నా జీవితం గడిపి ఇతర శిష్యులకు నేను నా ద్వారా పంచిపెట్టాలి, శిష్యులకి శక్తి పంచిపెట్టాలి. అంటే చార్జ్ చేసి వాళ్లకు పంచిపెట్టాలి, జమ చేసి వాళ్ళకు పంచిపెట్టాలి. ఆ ప్రకారంగా నన్ను అనుగ్రహించండి అని చాలాసేపు మాట్లాడాడు. ఆ విష్ణుమూర్తి చాలా చిన్నగా సిద్ధమై చిన్న పిల్లల్లాగా, నాన్న నువ్వు ఎంతమంది సేవ చేసావరా, విష్ణుని ఇప్పించగలిగాడు శిష్యుడు, ఎంతమంది సేవ చేసావరా, ఎంత బాగా చేసావు నాన్న, చాలా చక్కగా చేసావు, కొనసాగించు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత గురుగారు, నాన్న ఎవరితో మాట్లాడుతున్నావు, చాలాసేపు అయింది రాలేదేంటి, కొంచెం చల్ల మాట్లాడుతున్నాడు, చిరాకు కళ్ళు పడతలే, ఇటు చూస్తాడు అటు చూస్తాడు, ఇది పడివేస్తాడు అది పడివేస్తాడు, నానా చిరాకు, చిన్నదానికి పెద్దగా లాగుతాడు, చిన్న తప్పుని పెద్దగా సాధిస్తాడు, ఇది ఎందుకు తెలియదు, నీళ్ళు ఎందుకు ఎక్కువ పోసావు, పాయసం ఎందుకు ఎక్కువ పెట్టావు, ఇది ఎందుకు నోట్లో పెట్టావు, రకరకాలుగా వేధిస్తాడు బాధిస్తాడు. నేను కాదు నాయన, నా కర్మ నిన్ను వేధిస్తుంది బాధిస్తుంది, నీ కర్మతో కూడా సంబంధం ఉంది, రెండు కొట్లాడుతున్నాయి, యుద్ధం చేస్తున్నాయి. చల్లగా మాట్లాడాడు. అయితే దీప నీకు అసహ్యం ఇస్తలేదా, ఇన్ని దినాలు పస్తున్నావు నువ్వు, నాకు తెలుసు నాయన, ఎన్ని దినాలు అవసరపడుతున్నావు నువ్వు, నీకు వస్తలేవా, తెలిసిపోలేదా. లే గురుగారు, మీరున్న తర్వాత అలసడం ఎట్లా, ఆకలి ఎందుకుంటుంది, నిద్ర ఎందుకుంటుంది ప్రభు, గురు సేవ, గురు సేవకు మించిన సేవ ఇంకేమైనా ఉందా, అది కూడా సామాన్యమైన గురు మహాసద్గురు సేవ దొరికింది ప్రభు. ఎవరితో మాట్లాడుతున్నావు, సాక్షాత్ విష్ణుమూర్తి ఎలా ఉన్నాడో వర్ణించాడట, కళ్ళ కింది నీళ్లు గారడం మొదలుపెట్టిందట, నీళ్ళు ఎలా మొదలుపెట్టాయో దీపా నేను చూడగలనరా, దీపా నా వ్యాధి పోతుందిరా నాయనా, పోతుంది నా వ్యాధి, పోతుంది నా వ్యాధి అని అక్కడనే కలుతూ గంతులేస్తున్నాడట. ఆ విష్ణు గురించి చక్కగా వివరించాడట. ఎంత అదృష్టవంతుడో నాయన, ఎన్ని జన్మల పుణ్యఫలము, ఏ తల్లి నీకు జన్మనిచ్చిందో నీవు దొరకడం వల్ల నా పాపకర్మ పూర్తిగా దొరమైంది. లేదు ప్రభు, గురు శిష్యుల వాదన, లేదు ప్రభు, నీ సేవ వల్ల సాక్షాత్ కాశీ విశ్వనాథుడు మందిరంలో నుంచి కదిలొచ్చాడు ప్రభు, విష్ణు ఆలయం నుంచి విష్ణు స్వయంగా వచ్చాడు ప్రభు, మీరు సామాన్యులు కాదు, గురుశక్తి అంటే ఏంటో అనుకున్నాను, గురుమహిమ అంటే ఏంటో అనుకున్నాను, గురుసేవ వల్ల సర్వదేవతలు కదిలారు ప్రభు కాశీలో, గురు మంత్రం ఉచ్చారణతో శవం కదులుతుంది, కదలంగా చూశాను తండ్రి, సచ్చిన కాకి సచ్చిన కుక్క ఇలా కదలంగా చూశాను తండ్రి, మీ నామోచ్చారణ వల్ల ఇంతకు మించింది నాకేం కావాలి. ఇద్దరికి ఓరుకోరు పట్టుకొని కౌగులుసుకొని ఏడ్చుకుంటున్నాడు. ఉన్నంతవరకు చేయనీయాలి నాయన, 40 అప్పుడే అయిపోయింది, ఇది 60 దాటిపోయింది, వృద్ధాప్యం వచ్చేస్తుంది నాకు, మరి నేనేమి సేవ చేయగలను, నీకేమి ఇవ్వగలను, నాకు ఏది ఎక్కర్లేదు, అన్నీ దొరికిపోయినాయి అంటంట. అయితే దివ్యాత్మ స్వరూపులారా, గురు సేవ అంటే ఏంటిదో విన్నారు, వినడం కాదు మొదలు పాటించడము మొదలుపెట్టాలి. అంతకంటే ముందు తల్లిని ప్రేమించాలి. తల్లికి ఎట్లా ప్రేమించాలంటే ఒక వస్తువు తింటే నా అమ్మ కోని దాసుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడు నీ అమ్మ దాసుకునేది నా కొడుక్కి లడ్డు, ఇలా దాసుకునేది నా కొడుక్కి లడ్డు, నేను లడ్డు తినను అమ్మ, ఒక లడ్డు ఇస్తావా, లేదమ్మా అందరికి ఒక్కొక్కటి, అయితే నా కొడుక్కి లడ్డు ఇక్కడ దాసుకునేది. అమృత భాండములు పాల సముద్రం మధ్యలో దాసుకుని తీసుకువెళ్ళి తినబెట్టే తన పస్తుండేది.
బిడ్డ కూడా ఆ ప్రకారంగా ప్రేమను చూపెట్టినాడు. తల్లి ప్రేమ ముందందుకోవాలి, తండ్రి ప్రేమ అందుకోవాలి, తర్వాత గురువు ప్రేమను అందుకోవాలి. సద్గురు దర్శనం అదే ముందుకు వస్తుంది. ఆయన దగ్గరికి మీరు పోయక్కర్లేదు, మీరు కూర్చుని దగ్గరికి వచ్చి పడుతుంది. అయితే తల్లి ప్రేమ ఎలా ఉండాలంటే, చాపని నీటి నుంచి తీసి గట్టు మీద వేస్తే ఎలా కొట్టుకుంటుందో అంత ప్రేమ ఉండాలి. చాప మీదికేస్తే ఇంత కొట్టుకుంటుంది, ఇలా ఇట్లా కొట్టుకుంటుంది చాప. ఎందుకు? నీరు కావాలి, నీరు కావాలి, నేను చచ్చిపోతున్నా, నేను తాళలేకపోతున్నా, భరించలేకపోతున్నా, భరించలేకపోతున్నా అని కొట్టుకుంటుంది అన్నమాట. మరి తండ్రి సేవ, తరి గురు సేవ ఇంత కొట్టుకోవాలి, సద్గురు సేవ కప్ప గంతులు వేయాలి, కుందేలు గంతులు వేయాలి, జింక గంతులు వేయాలి, అంత పెద్ద గంతులు వేయాలి. అది అలవాటు చేసుకున్న నాడు గురు సేవ అనేది మనకు దక్కుతుంది. లేకుంటే ఇలానే పుడతావు, హాయ్ గురు బాయ్ గురు అంటాడు, సస్తాడు, కానీ గురువు దొరకడు, శిష్యుడిగా తయారు కాలేడు. శిష్యుడిగా తయారు కావాలంటే ఒకటే, వినడం, పాటించడం, పాలించడం. వినడం, పాటించడం, పాలించడం. పాలించాలి, చక్కగా పాలించాలి. నీతి ధర్మ అధర్మాలను ఎదిరించాలి, ధర్మాన్ని స్థాపించాలి. ఆ ప్రకారంగా ముందడుగు వేస్తూ ఉండాలి. ఈ కాలంలో కలియుగం, శిష్యుడు తయారు కాగానే లేక ఒక భక్తుడు భక్తి చేయగానే కలిదోషం పట్టుకుంటుంది. రాత్రి మా పంతులు గారు అన్నట్టు కలిదోషం 100 భాగాలు అయితే 75 భాగాలు అలా ఉండగా 25 భాగాలు చక్కగా నడుస్తుంది. 25 భాగాలే నడుస్తుంది, అంత బలహీనమైపోయింది. మనము పూజలు చేస్తే, మంచి కార్యాలు చేయాలనుకుంటే, గురుభక్తి చేయాలంటే ఒక మోయిన్ వచ్చి హలో హవ్ ఆర్ యు అంటుంది. సారా బుడ్డి పెట్టుకుంటే, వాణ్ణి విన్ని కొడుతుంటే, షికార్లు పిక్చర్లు పోతుంటే రాదు. ఎందుకంటే దాన్ని కూడా పరీక్ష చేయాలి. వీడేదో జపం చేస్తాడంట, వీడు దేవుని ప్రార్థిస్తాడంట, రామారామ అంటుండంట, భిన్నం చేద్దాము రా అంట అంటారు. ఇద్దరు వెళ్తారు, తాటకుడు నాటకుడు ఇద్దరు వెళ్తారు రాక్షసులు. అరే వీడేమో రామారామ అంటుండు, కొంచెం అన్ని కొంచెం చూసొద్దాంపా ఇట్లా అంటాడు. రామ అనుకునేవాడు ఇద్దరు కూర్చున్నారు స్నేహితులు, రామారామ అనుకుంటే అక్కడ లేస్తాడు. వీడు వచ్చి పట్టిండు, పట్టిన తర్వాత ఓ కైసాయ్ దేకో అంటాడు. పీనేకు జానా హే, ఖానేకు జానా హే, తినడానికి వెళ్ళాలి, రకరకాలుగా దుర్బుద్ధి పుట్టడం మొదలవుతుంది. అయితే మాటని పాటించడం, గురుమాట వినడం మొదలు పెడితే కర్మగ్ర రాదు, కలి దోషం రాదు, దయ్యాల భూతాలు చేరవు. పరనింద చేసే వాళ్ళకు దయ్యాల భూతాలు ఎంబడిస్తాయి, బుద్ధిని చెడగొడతాయి, బుద్ధిని బద్దలు 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 కొట్టిపడేస్తాయి, బుద్ధిని పాడు చేస్తాయి, దృష్టిని పాడు చేస్తాయి, చెవులని పాడు చేస్తాయి, ఒలిచి ఒలిచి పాడు చేస్తాయి, పురుగు ఒలిచినట్టుగా ఒలిచేస్తాయి, తొలిచి వేస్తాయి. అట్లా ఏమైనా మిగిలితే కాల్చివేస్తాయి, కాల్చివేసి బూడిద చేసి పారే గంగలో ఒలుపుతాయి పోయి. కాబట్టి వినండి, వినండి. మీరు ఈ తప్పు చేస్తున్నారు, రేపు చేయకండి. ఈ తప్పు ఆలోచన వచ్చింది సాయంత్రం రాదు, మీరు డోర్ బంద్ చేస్తే, లాక్ వేస్తే ఎలా వస్తుంది లోపలికి పిల్లి, ఎలా వస్తుంది కుక్క లోపలికి, ఎలా వస్తాడు దొంగ లోపలికి? మీరు దానికి తాళం వేయండి, తాళం తీయకండి. మీ దగ్గర ఆ తాళం ఉన్నా, మీ దగ్గర ఆ తాళం ఉన్నా మీకు తీయరాకపోయినా, ఎలా తీయాలో ఎప్పుడు తీయాలనో ఆ తాళం చేయి, నా దగ్గర ఉంది, మీకు ఇస్తా, అందుకోండి. आजकल बीमारियां फैल गए, उसको रोकने के लिए योगा तो सब करते हैं मगर बराबर नहीं करते हैं, पूजा सब करते हैं बराबर नहीं होता है। वो बराबर करे, सही तरह से करे तो एक बीमारी आपके पास नहीं रहेगी। उससे पहले
आज हम अपने अंदर की बीमारी निकालेंगे। अपने अंदर की बीमारी निकालना है तो हम योगा ध्यान से भगवान के नाम से हम वो बीमारी निकाल सकते हैं। आपके अंदर वो ताकत है, पर आपके शरीर के अंदर ऐसे चीजें मौजूद है 90% बीमारियां को हटाने के लिए भगवान ने अंदर बहुत सी शक्तियों को रखे हैं। अभी चिकनगुनिया अंदर आके ठहरी हुई है, कहाँ पर? जबान के अंदर से गले में ठहरी हुई है। उसको हटाने के लिए भगवान ने एक बॉम्ब रखा, अंदर बंदूक रखा, उसको बाहर हटाने के लिए। वो क्या सिस्टम है? इम्यून सिस्टम, रोग निरोधक शक्ति। उसके अंदर भी उसके साथ गोली चलाने वाला चलाता, अंदर क्या है? ऐसा पर्दा रखते आयरन का। गोली यहाँ से अगर मारे तो यहाँ पर छेद नहीं होता, होल नहीं होता, यहाँ से गोली वापस निकल जाती। आपके अंदर की योगा ध्यान करने का शक्ति अगर कम है तो आपके अंदर की शक्तियाँ पूरा अंदर गिर जाएंगे, ये पर्दा टूट जाएगा। उसको जागृत करने के लिए सब जानते हैं, फिर भी 2 मिनट के लिए करेंगे। क्या करना है? नए लोग ऐसा करो, जो जानने वाले ऐसा करो। कैसा करना? एक धागा इधर से उधर से नीचे से ऊपर जाना, ऊपर से नीचे आना, पेप्स को अंदर भर लेना, मन से भरना, पेप्स अंदर मन खोल के भर लेना। कैसा भरना? अब देखो खाली, मिनट करना, 2 मिनट से लेकर 15 मिनट तक इस्तेमाल करना। कभी टीबी वगैरह अंदर आ गया तो 1 घंटा करना, टीबी अपने आप भाग जाता, अपने आप भाग जाता। उसके बाद पेट का, पेट क्या करना? खाली हलाना, धक्का देना, कितना मिनट? खाली 15 मिनट। मेन जड़ तो यहां है, उसके बाद पेप्स में हवा भरना, इससे हवा भर जाता, और एक से हवा भराना, और एक तरीका है हवा भरने का, हवा लेना हवा छोड़ना, हवा लेना हवा छोड़ना। नए लोग विचार से देखो, कुत्ते वाले जाओ तो गारंटी, साइकिल लोग गाली लेकपोते पर्वालेदो, కారులో గాలి లేకపోతే పర్వాలేదు, కానీ పంక్చర్ అయితే సైకిల్ ఖర్చు 3 రూపాయలు, కారుకి 10 రూపాయలు ఉండొచ్చు నాకు తెలియదు, మనిషి పంక్చర్ అయితే హార్ట్ అటాక్ అయితే దానికి 3 లక్షలు ఎందుకు ఖర్చు పెడతారు? ఎవరికైనా దానం చేయండి. ఇది మేము కాలు నింపుతున్నాం, ఎప్పటిదాకా? సాయంత్రం 8 దాకా, రేపు పొద్దున 8 దాకా మాకు హార్ట్ అటాక్ రాదు, ఎందుకంటే గాలి నింపెడుతున్నాం మనం, రాత్రి నీళ్లు పెట్టాం మనం, పొద్దున నీళ్ళు నింపుకున్నాము, సాయంత్రం దాకా నీళ్ళు అక్కర్లేదు కదా, పొద్దున బ్యాటరీ ఛార్జ్ చేసాము ఎమర్జెన్సీ లైటు కదా, రాత్రి ఎట్లన్నా దాన్ని ఆన్ చేస్తే కరెంటు పోయినా మనకు భయం లేదు. ఇప్పుడు గాలి నింపుకుంటున్నాం, రేపు పొద్దున వరకు, రేపు ఈ టైం వరకు మనం గాలి నింపి అక్కర్లేదు. కళ్ళు మూసుకోండి, మంచి కళ్ళు మూసుకోండి. ఏ పరమేశ్వర పరమ పావన పరమ కళ్యాణ గుణాచరణ పాపహరణ పుండరీకవర్ధ పురాణ పురుషోత్తమ భక్తవత్సల భవబంధ విమోచనాయ పరమేశ్వర పరమ పావన పరమ కళ్యాణ గుణాచరణ పాపహరణ పుండరీకవర్ధ పురాణ పురుషోత్తమ భక్తవత్సల గోబంధ విమోచనాయ ఈ పరమేశ్వర్ పరం పావన్ పరమ కళ్యాణ గుణాచరణ పాపహరణ పుండరీకవర్ధ
पुराण पुरुषोत्तम भक्त वत्सल गोबंद विमोचनाय ये परमेश्वर परम पावन परम कल्याण गुणाचरण पापहरण पुंडरीकवर्धा पुराण पुरुषोत्तम भक्त वत्सल गोबंद विमोचनाय ओम प्रकृति माता शांति शांति शांति।